హలో ప్రేస్ ద లార్డ్. సెప్టెంబర్ 5th వచ్చింది, అంటే టీచర్స్ డే. టీచర్స్ డే అంటే మనందరికీ చాలా ఇష్టం. స్టూడెంట్స్ అందరూ టీచర్స్లా రెడీ అవుతూ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తూ పార్టీ చేస్తూ ఉంటాం. అయితే ఈ టీచర్స్ డే సందర్భంగా మీకు గొప్ప టీచర్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు. బైబిల్లో సుమారుగా 60 సార్లు యేసుక్రీస్తును టీచర్ అని పిలవడం మనం చూస్తున్నాం. లెస్లీ కాల్విన్ అనే ఒక స్టూడెంట్ మియామీలో పుట్టి పెరిగారు. ఆయన చిన్నప్పటి నుంచే ఎన్నో శ్రమలను పొందేవారు. అయితే స్కూల్లో కూడా ఆయన్ను మెంటలీ హ్యాండిక్యాప్డ్ అనడంతో ఆయన ఎంతో నిరాశ చెందుతూ నేను ఇంకా చదువుకోలేను అని చెప్పి ఆయన కూడా మెంటలీ ఫిక్స్ అయిపోయారు. అయితే ఒకరోజు టీచర్ పిలిచి బోర్డు మీద సమ్ చేయమని అడిగితే ఆయన, మ్యామ్ నేను చేయలేను, నేను మెంటలీ హ్యాండిక్యాప్డ్ అంటే స్టూడెంట్స్ అందరూ బిగ్గరగా నవ్వారు. అప్పుడు టీచర్ వచ్చి, నువ్వు ఎప్పుడు ఇంకా అలా చెప్పొద్దు, ఎందుకంటే సమ్వన్ ఎల్సెస్ ఒపీనియన్ ఆఫ్ యూ డస్ నాట్ హ్యావ్ టు బికమ్ యువర్ రియాలిటీ. నీ గురించి ఎవరికో ఉన్న ఒపీనియన్ నీ విషయంలో వాస్తవం కానవసరం లేదు అని చెప్పి అన్నారు. ఆ మాటలను పట్టుకొని లెస్లీ కాల్విన్ గారు ఎన్నో హర్డిల్స్ని తప్పించుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగారు. దాంతో ఆయన పొలిటీషియన్గా, ఆథర్గా, ప్రోత్సాహపరిచే వక్తగా ఎంతో ప్రసిద్ధి పొందారు. ఈరోజు మిమ్మల్ని కూడా ఎవరైనా నిరాశపరుస్తున్నారా? నీ మనసు కూడా నేను ఇంకా చదవలేను, నేను ఎందుకు పనికిరాను అని అంటుందా? ఈరోజు ఏసే దగ్గరికి వస్తే ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. ఈ లోకంలో టీచర్స్ బాగా చదువుకునే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడతారు, కానీ మన ఏసే విద్య లేని పామరులను, జాలరులను కూడా మార్చి లోకాన్ని తల్లకిందులు చేసేవారుగా చేశాడు. అలాంటిది మన జీవితాలను ఆయన ఇంకా గొప్పగా మార్చగలడు. జేమ్స్ చాప్టర్ 1:6లో మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల వాడు దేవుణ్ణి అడగవలను అని ఉంది. ఈరోజు మనం కూడా దేవుణ్ణి అడిగితే ఆయన మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ రోజున శిష్యులు టీచర్స్ హౌ టు ప్రే అని యేసయ్యని అడిగారు. అప్పుడు ఆయన వారికి బోధించారు. ఈరోజు మనం కూడా అడిగితే ఆయన మనకు బోధించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం అడిగిన దాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, చీర్ అప్. హ్యాపీ టీచర్స్ డే. గాడ్ బ్లెస్ యూ.